తాతయ్యా అతను విజయం సాధిస్తాడా అతని గమ్యం విజయమా లేదా మరణమా అనేది అతను ఎంచుకునే మార్గాల మీద ఆధారపడి ఉంటుంది అతని గురించి నాకు పూర్తిగా చెప్పు తాతయ్యా అతని జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్నాయి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వజ్రాల వేటకు బయలుదేరిన వేళ అతని అడుగులు మాత్రం వేరే వైపు మొదలయ్యాయి ఎంతో జ్ఞానం ఉన్నా సరే అసుర లక్షణాలు కలిగి ఉండడం వల్ల అతని జీవితంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎవరికైనా ఒక విలువైన వజ్రం దొరికితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు లేదా దాన్ని వాడుకుంటారు కానీ అతను మాత్రం అందల్లా ఆలోచించలేదు ఆ రోజు అతనికి వచ్చిన ఆలోచన ఒక చరిత్ర సృష్టించబోతోంది